శిష్యులత వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు నేనైతే శిల్పారాభంకి వచ్చాను దట్ ఏంటంటే సంక్రాంతి టైంలో వచ్చాను చాలా చాలా రష్గా ఉంది అండ్ మనకి సంక్రాంతి సంబరాలు అని చాలా స్టాల్స్ పెట్టారు అండ్ చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి నాకైతే భలే నచ్చే సో చూసేద్దాం కదండి అసలు ఏమున్నాయో అండ్ దాని ప్రైజెస్ ఏంటో నాకైతే భలే నచ్చే మీకు నచ్చుతుంది సో నెట్స్పీరియన్స్టార్ట్ స్టార్ట్ ఫస్ట్ అయితే అడ్రస్ చెప్పేస్తాను చాలా మందికి తెలుసు శిల్పారామం ఎక్కడ ఉంటుంది అని కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇది వచ్చేసి మనకి సైబర్ టవర్స్ దగ్గర అయితే ఉంటుంది అండ్ మెట్రో ద్వారా రావడం కూడా చాలా చాలా ఈజీ హైటెక్ సిటీ స్టాప్ దగ్గర అయితే దిగాలి దిగి మనం ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అండ్ నేనైతే మంచి పీక్ టైంలో వెళ్ళాను పండగ రోజు అయితే వెళ్ళాను అనమాట భోగి రోజు ఇంకా ఈ రష్ అంతా చూస్తే ఎవర్రా మీరంతా అనే డైలాగ్ అయితే నాకైతే గుర్తొచ్చింది చాలా చాలా రష్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ ఉంది క్యాష్ పేమెంట్ కూడా ఉంది రైట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ లెఫ్ట్ వచ్చేసి మనకి క్యాష్ పేమెంట్ కూడా ఉంది సో ఇలాంటి షాపింగ్స్ వెళ్ళినప్పుడు మనం కొంచెం క్యాష్ క్యారీ చేయడం మంచిది అనమాట సో ఎందుకంటే తెలియదు ఎక్కడ క్యాష్ పేమెంట్ అని పెడతారు ఓన్లీ క్యాష్ అని సో ఇప్పుడు నేను చూపిస్తున్న బోర్డులో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అయితే నేను ఒకరికి మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యానమాట సో అది ఎవరో కాదు ఈ గంగిరెద్దికి అనమాట సో ఇంకా అంకుల్ ఉండి కాసేపు చూసుకోవా అని అనడమే తక్కువైందేమో అని అనిపించింది ఇంకొంచెంసేపు నేను అక్కడే ఉంటే మీ తాలూకానే అని అడుగుతారనమాట సో అందుకని నేను గబగబా వచ్చేసాను అండ్ సంక్రాంతి సంబరాలు అనమాట ఇవన్నీ వచ్చేసి అయితే క్విక్ డిస్క్లేమర్ ఏంటి అని అంటే సంక్రాంతి సంబరాలను పెట్టారనే కానీ బట్ ఈ స్టఫ్ ఏదైతే ఉందో ఈ షాప్స్ కానీ స్టాల్స్ కానీ ఈ ఇవన్నీ ఈ ఐటమ్స్ అనేది మనకి రోజు అవైలబుల్ గానీ ఉంటుంది సో అదైతే నేను అబ్జర్వ్ చేశాను సో ఇంతకు ముందు కూడా వెళ్ళాను కదా సో ఈ సంక్రాంతి సంబరాలు అప్పుడు టైంలో కూడా వెళ్ళాను సో పెద్దగా కొత్తగా ఏం లేదు సేమ్ స్టఫే అవైలబుల్గా ఉంది సో హ్యాపీగా మీరు ఈ వీడియో చూసుకొని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోవచ్చు కొత్తగా ఆ రోజు ఏదో కొత్తగా స్టాల్స్ పెట్టిన అనేది అసలు నాకేం అనిపించలేదన్నమాట అండ్ కమింగ్ టు దీస్ స్టాల్స్ సో ఈ స్టాల్స్ అన్నీ అంటే నాకు శిల్పారామంలో బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి చాలా చాలా బాగుంటుంది లైక్ కొంచెం ఎథ్నిక్గా యునిక్గా ట్రెడిషనల్గా చాలా ఐటమ్స్ ఉంటాయి అండ్ చాలా చాలా బాగుంటాయి అనమాట సో ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఇవన్నీ వచ్చేసి మనకి బోహో స్టైల్స్కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే శిల్పారామంలో ఇంకొకటి నేను ఏం అబ్జర్వ్ చేశాను అని అంటే ప్రైజెస్ అనమాట కొంచెం మనకి వేవ్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్స్లో కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ అన్నీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఎందుకంటే మేబీ ఆ స్టాల్ ప్రైస్ కూడా మన పైననే వేస్తారేమో తెలియదు కానీ ఆ ప్రైజెస్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాకపోతే కొన్ని యూనిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇప్పుడు చూసిన వరకు ఇవన్నీ వచ్చేసి మనకి దేవుళ్ళవి ఇవన్నీ ఉన్నాయి కదా సో అవి మనకి బయటకన్నా ఇక్కడ చాలా కొంచెం యునిక్గా ఆర్టిస్టిక్గా అనిపిస్తుంది అనమాట కొంచెం కళాత్మకంగా ఉంటుంది కొంచెం కష్టమైన పదయం అయినా కూడా అంత వాల్యుబుల్ అయితే ఉంటుంది అనమాట సో బాగా నచ్చింది అయితే మాత్రం మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి బయట అలాంటివి అయితే దొరకదు సో చూస్తున్నారు కదా నేను ఏంటంటే కొంచెము త్రీ థర్టీ ఫోర్ టైంకి అలా వెళ్ళాను అండ్ నేను అలా తిరిగి అంత కొంచెం టైం పాస్ చేసేసరికి ఈవినింగ్ టైం అలా అయింది అండ్ ఇంకోటి ఏంటంటే శిల్పారామంకి వెళ్ళినప్పుడు మాత్రం ఈవినింగ్ టైమ్స్ అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఇలా ఫెస్టివల్ టైంలో వెళ్తే మనకి కొంచెం బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి అని అంటే ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో నార్మల్ డేస్ కన్నా ఈ డేస్లో ఏంటంటే ఏమైనా పర్ఫార్మెన్సెస్ కానీ కొంచెం కొత్తగా యూనిక్గా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చెక్కతో మనకి నేమ్స్ కానీ లేకపోతే అవి ఉంటాయి కదా సో అవి కూడా మంచిగా ఆర్టిస్టిక్గా అయితే మనకైతే రాసిస్తారు అండ్ ఇక్కడ మన ఫేస్ పోర్ట్రేట్ ఉంటాయి కదా సో అవి కూడా మనకి వేసిస్తారనమాట సో అది కూడా చూసుకొని పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇందాక చెప్పాను కదా మనకి ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి సో ఇవన్నీ వచ్చేసి నేను ఇంతకుముందు నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఫిన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి సో అక్కడ ఏంటి అంటే నేను హండ్రెడ్ రూపీస్కి టూ పేర్స్ అయితే తీసుకున్నాను ఇలాంటి ఇయర్ రింగ్స్ కాకపోతే ఇక్కడేంటి అంటే ఆ ఒక్క పేరే వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పారనమాట సో ఎంత బార్గెన్ చేసినా మనకి హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్కి అయితే ఇస్తారు సో కొంచెం ఎక్కువ ప్రైజ్ అనే అని అనిపించింది నాకైతే అండ్ ఆ రోజు అయితే చాలా జనాలు ఉన్నారు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అండ్ ఇంకా మంచిగా నచ్చే విషయం ఏంటంటే ఇక్కడ అల్లిన బుట్టలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉంటాయి అనమాట సో అల్లినవి ఉంటాయి కదా సో పర్సనల్గా నాకైతే ఈ అల్లిన బుట్టలు కానీ లేకపోతే ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి ఎందుకో కొంచెం ఎస్థెటిక్గా బాగుంటాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిరమిక్స్ కూడా చాలా బాగుంటాయి మనకి సిరమిక్ ప్లేట్స్ కానీ జనరల్గా బయట ఏంటంటే మనకి సిరమిక్ ప్లేట్స్ సాసెస్ కప్స్ అవే దొరుకుతాయి కదా ఇక్కడ ఏంటి అంటే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది పచ్చలు పెట్టిన జాడీలు కానీ ఇవన్నీ అండ్ మనకి ఇక్కడ మట్టి కుండలు ఇవన్నీ ఉంటాయి అనమాట మనం కర్రీస్ అవన్నీ చేసుకుంటాం కదా సో మా అక్క కూడా తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమి పడింది అంటే లైక్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రడ్ చెప్పారు త్రీ హండ్రెడ్ బార్గెన్ చేసి అయితే తీసుకున్నారు మనం బార్గెన్ కూడా చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా సీజనింగ్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కర్రీ చేసింది దాని తర్వాత పగిలిపోయింది అనమాట అక్కుండా సో నాకు ఎందుకో తెలియదు అది ఎందుకు పగిలిపోయిందో సో కొంచెం చూసుకోండి తీసుకునేటప్పుడు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే షాపింగ్ విషయానికి వస్తే అంటే క్లాతింగ్ షాపింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కలంకారీ స్కర్ట్స్ అని ఇంకా ఉంటాయి కదా సో మొత్తము అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట సో అవన్నీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుంది అండ్ ఓవరాల్గా ప్రొడక్ట్స్ అవన్నీ నాకు ఏమనిపించేయంటే బిలో థౌజండ్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ శారీస్ కానీ ఇవన్నీ సో చూస్తున్నారు కదా మంచి మంచి కాటన్ శారీస్ అండ్ పట్టు శారీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి సో ఇన్ కేస్ మీకు నచ్చితే మాత్రం తీసుకోండి బాగా నచ్చితే అయితే తీసుకోండి లేదు అంటే లైటే తీసుకోండి అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంకా బయట ఇంకా చాలా చాలా బాగున్నాయి అని అనిపించింది కాకపోతే ఇలాంటివి అయితే ఇగ్నోర్ చేయకండి మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి దేవుళ్ళి కానీ లేదనుకుంటే బొమ్మలు కానీ ఇవన్నీ బాగా నచ్చితే బాగా బాగా నచ్చితే మాత్రం పక్క అయితే తీసుకోండి ఎందుకంటే మనకి ఇలాంటివి బయట అవైలబుల్గా ఉండవేమో అని అనిపించింది అండ్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అయితే చెప్పారు సో చూస్తున్నారు కదా మంచిగా విగ్రహాలు ఎంత బాగున్నాయో నిండుగా బాగున్నాయి అండ్ మనకి పూజ గదిలో పెట్టుకోవడానికి వాటికి వీటికి కూడా బాగుంటుంది అయితే మేము ఇంత తిరిగిన తర్వాత సర్లే ఏమైనా తిందామని చెప్పేసి ఫుడ్ స్టాల్కి అయితే వచ్చామన్నమాట ఆ రోజు రష్ వల్ల అనుకుంటే చాలా మంది జనాలు అయితే ఉన్నారు చూసారు కదా ప్రైసెస్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంటే బిలో వన్ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి అవన్నీ ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ వైజ్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ఉన్నాయి తినచ్చు మనము అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాగ్స్ విషయానికి వస్తే ఇలాంటి బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట క్లచెస్ కానీ మొత్తం మనకి టాట్ బ్యాగ్స్ లాగా అలా చాలా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి బ్యాక్ ప్యాక్స్ లాగా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాకు ఫైవ్ టు సిక్స్ రేంజ్ అయితే చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ మీకు బాగా నచ్చిన ఐటమ్ ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి దాని తర్వాత ప్రైజ్ అడిగి దాని తర్వాత అయితే బార్గెన్ చేసుకోండి సింపుల్గా ఇది ఎంత అది ఎంతకి ఇస్తారో అలా కాకుండా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే బార్గెన్ చేయండి సో దట్ మనకి ఏంటంటే వాళ్ళు కూడా ఓకే పర్లేదు వీళ్ళేదో తీసుకునే లాగానే ఉన్నారని చెప్పేసి మనకైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు అందుకే చెప్తున్నారు చూసిన తర్వాతనే పిక్ చేసుకోండి బార్గెన్ కూడా స్టార్ట్ చేయండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ చున్నీస్ అవన్నమాట సో చూస్తున్నారు కదా ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలనుకున్నా ఏదైనా డ్రెస్ పైకి చున్నీ కావాలనుకున్నా కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి సో దట్ మనకి పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఉండదు కాబట్టి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లోర్ మ్యాట్స్ అన్నమాట ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజు ఉంది బిగ్ సైజు ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్లో వీళ్ళ దగ్గర ఈ ఫేక్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా నాకైతే భలే నచ్చింది లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా హోమ్ మంచిగా డెకరేట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఫ్లవర్ వాసెస్ కావాలి అని ఉంటుంది కదా సో అలా కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాంగింగ్ ఫ్లవర్స్ అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ అయితే ఉందన్నమాట అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్కర్ట్స్ సో ఈ శిల్పారామంలో స్కర్ట్స్ చాలా బాగుంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి స్కర్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడున్న కలెక్షన్ చెక్ చేయండి చాలా బాగుంటుంది అండ్ రేంజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అనమాట సో నాకు ఎందుకు కాటన్ శారీస్ ప్రైస్ చాలా తక్కువ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రేంజ్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఎలా మనకు వస్తుంది సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటాయి మన మమ్మీ వాళ్ళకి కూడా బాగుంటాయి అనమాట సో ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే మాత్రం ఈ సమ్మర్ టైంలో ఆ కాటన్ శారీస్ అయితే చెక్ చేయండి అండ్ జూట్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ షాప్స్ ఉంటాయి మల్టిపుల్ స్టాల్స్ ఉంటాయి అనమాట చాలా స్టాల్స్ ఉంటాయి కొంచెం ఓపికగా అయితే తిరగాలి మీకు ఓపిక లేదు అని అనుకుంటే మాత్రం మనకైతే వెళ్ళి వేస్ట్ అవుతుంది అండ్ కాళ్ళు కూడా చాలా పెయిన్ వస్తాయి అనమాట అందుకని మంచిగా తినెళ్ళండి లేదనుకుంటే ఆ ఫుడ్ స్టాల్ దగ్గర ఏదన్నా మంచిగా తినేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళం కాబట్టి అండ్ ఇవన్నీ వచ్చేసి బాందిని సో శిల్పారామంలో బాందిని డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా బాగుంటాయి అనమాట సో ఆ బాందిని కలెక్షన్ కూడా చెక్ చేయండి శారీస్ కానీ లేదనుకుంటే డ్రెస్సెస్ కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ ప్రైస్ వచ్చేసి నాకైతే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ అయితే చెప్పారు సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి బాందిని కలెక్షన్ ఫుట్వేర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ కాని కానీ కోలాపూరీస్ కానీ బాగుంటాయి ఏంటంటే హీల్స్ కానీ వెజ్జెస్ కానీ ఫ్లాట్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి ఇలాంటివి ఏంటంటే ఎథనిక్ వేర్ పైన చాలా బాగుంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే అయితే ఒక్క పేరైనా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి ప్రైజెస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ వచ్చేసి బంజారా కలెక్షన్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా పార్టీస్ ఉన్నా లేదనుకుంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదనుకుంటే ఇలాంటి థీమ్ నడుస్తున్నా మనకి ఏంటంటే కావాలి అని అనిపిస్తుంది దొరకు టైంకి సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంది అవి అయితే చెక్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ జూట్ బ్యాగ్స్ అనమాట సో ఈ జూట్ బ్యాగ్స్ ఏంటి అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉంటుంది అలాగనే మంచిగా మనకి ఈ ఆఫీసెస్కి కాలేజెస్కి వెళ్తున్న వాళ్ళకి ఫుడ్ క్యారీ చేయడానికన్నా వాటికి కూడా బాగుంటుంది సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చాలా చాలా బాగుంటుంది చెప్పాను కదా మంచిగా ఎత్నిక్గా చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుందన్నమాట చాలా లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ మనకి ఈ పూజలకు కానీ లేదనుకుంటే ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ నేనైతే ఆ పనిలో పని వీడియోతో పాటు నా ఫోటో సెక్షన్ కూడా చేస్తున్నా అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక స్పెషల్ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అనమాట సో మనకి ఇలాంటి ప్లేసెస్లో చికెన్ కారీ వర్క్ కుర్తీస్ లేకపోతే ఎలా చెప్పండి సో అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి వాటి ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ రేంజ్ అయితే ఉంది ఇవన్నీ వచ్చేసి వింటర్ కలెక్షన్ నిట్టెడ్ అంటారు కదా అంటే అల్లినవి ఉంటాయి కదా ఉల్లెన్ తోటి అవి ష్రగ్స్ కానీ టాప్స్ కానీ స్కర్ట్స్ కానీ మొత్తము డ్రెస్సెస్ లాగా అయితే ఉన్నాయి మంచిగా అండ్ నేను ఒక టాప్ కూడా తీసుకున్నాను ఆలియా బట్ లుక్ అయితే రీక్రియేట్ చేశాను వింకెస్ చూడకపోతే అయితే చూడండి ప్రైస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంది అండ్ కొంచెం బార్గెయిన్ కూడా చేసుకోవాలి నేనైతే కాస్త బార్గెయిన్ చేసి నేను తీసుకున్న టాప్ అయితే సిక్స్ హండ్రెడ్ చెప్తే ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పూసల దండలు అనమాట పర్ల్స్ తోటి అవన్నీ కూడా ఉన్నాయి అండ్ రియల్ పర్ల్స్ అంట సో అవి కూడా ఉన్నాయి చిన్న చిన్న స్టర్ట్స్ ఉన్నాయి అన్నీ సో ఇవన్నీ వచ్చేసి రియల్ పర్ల్స్ పర్ల్స్ మనకి నచ్చినట్టు మనం పెండెంట్ వేసుకోవచ్చు లేదనుకుంటే మనం నచ్చినట్టు మాకు కూడా మనం కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్స్ సో మనకి ఏంటి అంటే ఇంట్లో పక్క చాలామంది ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ కానీ ఆర్ట్ వర్క్ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా సో వాళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి చాలా బాగున్నాయి అక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి కలంకారీకి సంబంధించినవి అనమాట సో చూస్తున్నారు కదా స్కర్ట్స్ కానీ టాప్స్ కానీ లేదనుకుంటే ఇవన్నీ వచ్చేసి డ్రెస్సెస్ కానీ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి పిల్లలకి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ అయితే చెప్పారు అండ్ చెప్పాను కదా ఈవినింగ్ టైం వెళ్తే మంచి లైట్స్ అంత కూల్గా బాగుంటుంది అని షాపింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది అందుకే చెప్పండి ఈవినింగ్ టైం వెళ్ళండి అని అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా ఫ్లవర్స్ అనమాట డెకరేటివ్ పర్పస్కి చాలా వైడ్ రేంజ్ అయితే ఉంది అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇవి ఇవి ఎందుకో కొంచెం యూనిక్గా అనిపించాయి మీరైతే మంచి డెకరేటివ్ పర్పస్ కోసం చూస్తున్నట్లయితే ఇవైతే చెక్ చేసుకోండి అండ్ ఇవన్నీ వచ్చేసి బుట్టలు అనమాట అల్లినవి బుట్టలు చాటలు ఇంకా అన్ని ఇవన్నీ వచ్చేసి మనకి మంచి బాస్కెట్స్ అనమాట ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇన్ని డిజైన్స్ అయితే చూడగానే నాకైతే భలే అనిపించింది ఎందుకంటే నాకు ఈ అల్లిన బుట్టలు ఇవన్నీ చాలా నచ్చుతాయి కాకపోతే ఇంకొక విషయం చెప్పాలా మనము ఇక్కడ తీసుకునే కన్నా మనకి రోడ్డు పైన కూడా అల్లుతూ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ ఎందుకో కొంచెం స్ట్రీట్ షాపింగ్ వాటికే నేను ప్రిఫర్ ఉంటాను లేదు ఇక్కడ మంచి డిజైన్స్ బాగున్నాయి అని అనుకుంటే ఇక్కడ కూడా తీసుకోండి అనమాట సో అక్కడైతే ప్రిఫర్ చేయడానికైతే ట్రై చేయండి నాకు ఇక్కడ బాగా నచ్చిన ఎందుకో అక్కడైతే ట్రై చేయండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చెప్పాను కదా కాటన్ శారీస్ అవన్నీ అండ్ ఇవన్నీ వచ్చేసి యాంటిక్స్ అనమాట ఇక్కడ బాగా స్పెషల్ మొబైల్ ఫోన్స్ లాగా అంటే సెల్ ఫోన్స్ అవన్నీ ఉంటుంది కదా పీటలన్నీ ఇంకా క్లాక్స్ అని ఇవైతే ఎంత బాగున్నాయో మంచి డెకరేటివ్ పర్పస్ అనమాట యాంటిక్స్ అంటారు కదా సో అవన్నీ అయితే ఉన్నాయి ఒక్క పీస్ మన ఇంట్లో పెట్టుకుంటే చాలు ఎందుకు కొంచెం మంచి కళ వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పూజకి సంబంధించినవి అనమాట మంచిగా దేవుడి విగ్రహాలు కానీ చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు కానీ లేదనుకుంటే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంది ప్రైజ్ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉందని చెప్పచ్చు థౌసండ్ రూపీస్ అలా అయితే చెప్తారు కాకపోతే మనం కాస్త బార్గెన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ ఉంటుంది కాంచీవరం శారీస్ అని సిల్క్ శారీస్ అని పట్టు శారీస్ అని ఇంకా చాలా ఉన్నాయి అండ్ మొత్తం చాలా హ్యాండ్మేడ్ శారీస్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వైట్ స్టోన్ అనమాట పాలరాతితో చేస్తారు కదా గార్లిక్ క్రష్ చేసుకోవడానికి కానీ లేదు అనుకుంటే ధూపం పెట్టుకోవడానికి కానీ ఇంకా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి కేస్ మీకు ఏ అవసరం ఉంటా అది అయితే షాపింగ్ చేసుకోండి అండ్ అవన్నీ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రేంజ్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అనమాట చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది కాకపోతే ప్రైస్ వచ్చేసి మనకి బయట దానికన్నా ఇక్కడ కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే ఎక్కువనే ఉందనిపించింది చెప్పాను కదా ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి మంచిగా నచ్చింది అయితే తీసుకోండి లేదంటే ఇగ్నోర్ చేయడమే మంచిదని అనిపించింది అండ్ ఈ బుట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి సెట్స్ కానీ లేదనుకుంటే శారీ పైకి సెట్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి మంచిగా ఇయర్ రింగ్స్ స్టాల్స్ కూడా మనకి చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఈ సిల్వర్ జ్యువెలరీ అయితే బాగా ఫేమస్గా ఉన్నాయి ఇక్కడైతే అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంగిల్స్ కానీ లేదనుకుంటే ఇవన్నీ వచ్చేసి షెల్స్తో చేస్తారు కదా సో అవన్నీ కూడా ఉన్నాయి మీ అవసరాన్ని బట్టి అయితే షాప్ చేసుకోండి పక్క షాప్ చేయాల్సిన ఐటమ్స్ అయితే కాదు ఇక్కడైతే ఇక్కడ బాగా పక్క షాప్ చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట డెకరేటివ్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూడండి ఈ టీ కెటల్స్ అని లేదనుకుంటే ఈ డిజైన్స్ అని చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి షెల్తో చేసినవి అనమాట గవ్వలు ఉంటుంది కదా సో ఆ గవ్వలతో చేశారు చూడండి మంచిగా లైక్ బుద్ధ కానీ లేదంటే చిన్న చిన్న ప్లాంట్స్ లాగా అండ్ మనకి గుమ్మానికి పెట్టుకుంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ అయితే చెప్పారు ఇక్కడ వచ్చేసి కాటన్ శారీస్ బాగున్నాయి అనమాట చెప్పాను కదా ఇందాక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రేంజ్ అయితే ఉన్నాయి అండ్ పిల్లలకి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి లంగా ఊని అని లంగా జాకెట్ అంటారు కదా సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ మట్టి గాజులు కూడా బాగున్నాయి మట్టి గాజులు వచ్చేసి కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి వింటర్ అయితే అయిపోయింది కానీ వింటర్ టైంలో ఇలాంటి షాల్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి షాల్ అయితే చాలా అయితే ఉండదేమో కానీ మనకి వెకేషన్కి వెళ్ళినప్పుడు ఊటీ కానీ మనాలి కానీ నార్త్ సైడ్ అయితే ఈ షాల్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదనమాట మినీ సంక్రాంతి సంబరాలు టోర్ సో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాంటి స్టాల్స్ అండ్ ఇలాంటి ఐటెమ్సే అవైలబుల్గా ఉంటుంది సో కంగారు పడాల్సిన అవసరం లేదు సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ అండ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్